హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు జీవితం. ఈ వీడియోలో చికెన్ క్యాప్సికమ్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కాదు, చపాతీలోకి, పరాటాలోకి, వెజ్ పులావ్కి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్గా చెప్పొచ్చు. సో ఈ వీడియోలో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా కర్రీలోకి యాడ్ చేసుకోవడానికి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల గసగసాలు, 10 వెల్లుల్లి రేకలు. ఇప్పుడు ఫైనల్గా 2 లేదా 3 ఇంచుల అల్లాన్ని ఇలా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బ్లెండ్ చేయండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి 1 to 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఆ తర్వాత మూత పెట్టి గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించండి. గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో 2 క్యాప్సికమ్ని ఇలా పెటల్స్లా చాప్ చేసుకుని యాడ్ చేసి ఫ్రై చేయండి. క్యాప్సికమ్ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకుని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి టొమాటో పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించండి. టొమాటో పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని 1 to 2 మినిట్స్ ఫ్రై చేయండి. యాడ్ చేసుకున్న స్పైసెస్ని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేయడం స్కిప్ చేయొద్దు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇలా 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి మరొక 15 నిమిషాల పాటు కుక్ చేయండి. ఫైనల్గా కర్రీ ఇలా దగ్గర పడి గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ క్యాప్సికమ్ మసాలా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.